హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ నూడిల్స్. వెజ్ హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ కూడా. స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీ రెసిపీ, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే నూడిల్స్ ఆప్షనల్, మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత వీటిని 90% కుక్ అయ్యేవరకు కుక్ చేసుకోవాలి. సో ఒక 2 to 3 మినిట్స్లో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. సో ఒక 2 to 3 మినిట్స్లో ఉడికిపోతుంది నూడిల్స్. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫోక్తో, కట్ చేసి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని, వీటిని వాటర్ మొత్తం వంపేయాలి. సో కింద జల్లడ లాంటి దాంట్లో నూడిల్స్ని వేసుకోవాలి. సో ఇలా జల్లడ లాంటి దాంట్లో నూడిల్స్ వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం కిందికి పోతాయి కదా, వాటర్ కన్సిస్టెన్సీ ఏమి ఉండదు, డ్రైగా అయిపోతాయి. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వీటిని బాగా మిక్స్ చేయండి. లేదంటే మీరు కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. సో కలుపుకుంటే ఏంటి అంటే పర్ఫెక్ట్గా వస్తాయి నూడిల్స్, అతుక్కుపోకుండా ఉంటాయి. సో ఇవి కాస్త చల్లారక ముందే ముందుగా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి నూడిల్ ఫ్రై చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు కడాయి కానీ లేకపోతే పెద్ద బౌల్ ఏదైనా పెట్టుకోవచ్చు. తీసుకొని అది కాస్త హీట్ అవ్వనివ్వాలి. అది కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో 3 లేదా 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన గార్లిక్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి. సో వీటన్నింటిని వేసి కాస్త వేగనివ్వాలి. సో ఇవి వెజిటబుల్స్ అన్నీ హాఫ్ కుక్ చేసుకోండి. 50% 60% కుక్ అయిపోతే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ అయితే కనుక టేస్ట్ రాదు. సో ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగతా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. సో క్యాబేజ్, 1 కప్ వరకు క్యాబేజ్, అలాగే క్యారెట్ 1/2 కప్ వరకు, క్యాప్సికమ్ కూడా 1/2 కప్ వరకు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి వెజిటబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వేసుకొని వీటిని బాగా కుక్ అవ్వనివ్వండి 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో వెజిటేబుల్స్ అన్నీ 1/2 కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సోయా సాస్ 1 టీ స్పూన్ వరకు, అలాగే చిల్లీ సాస్ 2 టీ స్పూన్స్, వెనిగర్ 1 స్పూన్, అలాగే టొమాటో కెచప్ 2 స్పూన్స్ వరకు వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోండి. సో ఇక్కడ నూడిల్స్ నేను 300 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను. 300 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను నూడిల్స్. సో ఇలా అన్నింటినీ వేసి ఒకసారి లైట్గా మిక్స్ చేసి మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోండి. సో నూడిల్స్ వేసుకున్న తర్వాత మీరు ఈ నూడిల్స్ని కలపడం ఒకసారి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోండి. అలా అయితే ఫ్లేవర్ మొత్తం నూడిల్స్కి బాగా పడుతుంది. సో 2 గరిటెలు యూజ్ చేసి బాగా కలుపుకోవాలి. సో ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయినాయి కదా, ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. సో మీరు అవి మిక్స్ చేసేలోపే ఉడికిపోతాయి మిగతా 10% కూడా. ఇలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఫ్లేవర్ మొత్తం నూడిల్స్కి పట్టే వరకు సో ఇలా కలుపుతూనే ఉండాలి. సో అప్ అండ్ డౌన్ చేస్తూ కలపండి. సో తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని మీకు పెప్పర్ అవసరం అనుకుంటే పెప్పర్ వేసుకోవచ్చు 1/2 టీ స్పూన్ వరకు, అలాగే కొంచెం కారం, అలాగే సాల్ట్. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి మసాలాస్. సో కొద్దిగా కారం 1 లేదా 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. సో వేసుకొని వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి బాగా అప్ అండ్ డౌన్ మిక్స్ చేయండి. సో ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. సో మీకు కారం ఇవన్నీ యూజ్ చేయలే వద్దు అనుకుంటే మీరు మీ వేసిన చిల్లీ సాస్ అవన్నీ కొంచెం ఎక్కువ వేసుకోండి. సో అంతే, వెజిటేబుల్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. మీరు ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన కమెంట్ బాక్స్లో షేర్ చేయండి.